केसीआर बीआरएस को आदि आटंकालु एर्पड़तुन्नाया बीआरएस भवन प्रारंभोत्सवानिकि अखिलेश कुमारस्वामी तप्प मिगिलिन वारु राकपोवडानिकि कारणमेंटि केसीआर पोटीगा मरिकोंदरु नायकुलनु बीजेपी एगदोस्तोंदा केसीआर व्यूहाल कमलनाथुलु प्रति व्यूहाल रचिंचारा प्राइम नाइन स्पेशल स्टोरी సీఎం కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా సరైన మద్దతు కనిపించడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంతో భరోసాగా ఉంటూ దేశవ్యాప్తంగా తన సన్నిహిత నేతలను ఢిల్లీలో జరిగే బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి పిలిచారు. అందరినీ కలుపుకొని పోవడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ వచ్చే 3-4 నెలల్లోనే దేశవ్యాప్తంగా చుట్టేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతమైన బీఆర్ఎస్ జాతీయ భవనాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆదిలో అనుకున్నంత ఈజీగా పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కు పోటీగా ఇద్దరు నాయకులు కేంద్రంలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ తమను టార్గెట్ చేస్తారని భావించిన బీజేపీ వెంటనే వ్యూహం మార్చేసినట్టు తెలుస్తోంది. తమకు ప్రత్యర్థిగా మారిన కేసీఆర్ కు పోటీగా మరికొందరు నేతలను తయారు చేసే పనిలో పడిందట. ఇందుకోసం ఇతర జాతీయ నేతలను రంగంలోకి దింపుతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రారంభోత్సవం చూస్తుంటే అదే అనిపిస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కేసీఆర్తో కలిసి మోదీపై పోరు చేస్తామని చెప్పిన నితీష్ తాజాగా బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. అయితే కేసీఆర్ఏ ఆహ్వానించలేదనే టాక్ వినిపిస్తోంది. బెంగాల్ సీఎం మమత కూడా కేసీఆర్తో కలిసి ముందుకు సాగాలనుకున్నా ఆమె కూడా ఇప్పుడు నితీష్ వైపు చూస్తున్నారని సమాచారం. అందుకే బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవానికి మమతను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్, బెంగాల్ సీఎం మమతలు నితీష్కే మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జోడీ కడితే నితీష్ కీలకమవుతారని తెలుస్తోంది. కేసీఆర్ను దెబ్బతీయాలంటే ప్రత్యామ్నాయంగా నితీష్ను లేపడం కరెక్ట్ అని బీజేపీ నేతలు భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఢిల్లీలోని జరిగే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఆయన సొంతంగానే జాతీయ స్థాయిలో ఎదగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేసీఆర్తో కలిసి వస్తారనుకున్న వివిధ పార్టీల నేతలంతా బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి రాకపోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఒంటరి అయ్యారని, కేవలం అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి తప్పితే వేరే నేతలు లేరని అంటున్నారు.